కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 128వ చింతల్ డివిజన్ పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్లో 20 లక్షల రూపాయలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు, నియోజకవర్గంలోని ప్రతి కాలనీ, ప్రతి బస్తీ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ రావు, సుదర్శన్ రెడ్డి, కుమార్ యాదవ్, మోహన్ రెడ్డి, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్లో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. గౌరవ కార్పొరేటర్ రషీదా బేగం గారి ఆధ్వర్యంలో, రషీదా బేగం రఫీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి వచ్చిన మిత్రులకి, సోదరులందరూ కూడా నమస్కారాలు. మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన గౌరవ ప్రీతమ నాయకులు, మన పురపాలక శాఖ మంత్రులు, మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు మన నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకున్నాం. దానికి నిదర్శనం ఈరోజు వల్లభాయ్ పటేల్లో జరిగిన 1000 కోట్ల రూపాయల పనులే మన కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ముఖ్యంగా మనం కరెంటు సమస్యలు పరిష్కరించుకున్నాం, నీటి సమస్యను పరిష్కరించుకున్నాం, చక్కగా శాంతి భద్రతలు ఉన్నాయి మన నగరంలో. ఈరోజు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు చాలా సాఫీగా మన జీవితం కొనసాగుతూ ఉంటాయి. ఈ వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి కానీ బీజేపీ పరిస్థితి కానీ అసలు మన ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మరిగినట్టు ఉండాలి. వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఏదో చక్కగా ప్రజలకి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు సంక్షేమ పథకాలు ఇప్పుడే చెప్పారు సోదరుడు రఫీ గారు, కొన్ని వేలు. ఈరోజు ముఖ్యమంత్రి సంవత్సరాలు అయితే వల్లభాయ్ పటేల్ నగర్ రోడ్డు నడుస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చక్కటి రోడ్ అయిపోయింది. ఇంతకుముందు ఎప్పుడు నీళ్ళు కారుతూ ఉండే, డ్రైనేజ్ ఉండే, రోడ్లు బాగాలేకుండే, కానీ వల్లభాయ్ పటేల్ నగర్ పూర్తిగా అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది. మిగిలిపోయిన పనులు ఏమైనా అంటూ కూడా తప్పకుండా కార్పొరేటర్ గారు ఇప్పుడే చెప్పారు. మరి వాళ్ళ ఆధ్వర్యంలో పూర్తి చేస్తామని చెప్పేసి